రకటనల్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. వ్యవసాయం కోసం పెట్టుబడిని రుణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతు బంధు పథకం. ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు మే 10, 2018 కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని సాలపల్లి ఇంద్రనగర్ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా చెక్కలు, పట్టాదర్ పాస్ పుస్తకాలను అందుకున్నారు. అసలేంటి ఈ రైతు బంధు పథకం, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది. ఈ రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి 5,000 చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్లకు ఎకరానికి 5,000 చొప్పున, 2 సీజన్లకు కలిపి 10,000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్ రూపంలో ఇవ్వనున్నారు. అదేవిధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు 6 నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. 6 నెలల తర్వాత అనగా 181వ రోజు నుంచి 270వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12% చొప్పున వడ్డీని వసూలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది. ఈ పథకం అమలు కోసం బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలను కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర గణాంక సంకలనం 2020లో ఉన్న వివరాలను పరిశీలిస్తే రైతు బంధు పథకం పొందిన వ్యవసాయదారులలో 90% చిన్న రైతులు, సన్నకారు రైతులే ఉన్నారు. ఈ పథకం మొత్తం లబ్ధి పొందిన వాటిలో నల్గొండ జిల్లాలో 432,59 మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొంది ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో ఎక్కువ మొత్తంలో రైతు బంధు పథకం ప్రయోజనం పొందిన రైతులలో నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.